కడప జిల్లా పోరుమమిళ్ళ మండల పరిధిలోని అక్కలరెడ్డిపల్లె పంచాయతీ శాంతివనం అనాథాశ్రమం దగ్గర ఉన్న ప్రధాన రహదారి బ్రిడ్జ్ కింద ప్రభుత్వం పంపిణీ చేసే మెడిసిన్ ను విసిరేసిన ఘటనపై జిల్లా వైద్య శాఖ అధికారులు విచారణ జరిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరప్ప గురామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలోని అక్కలరెడ్డిపల్లె పంచాయతీ శాంతివనం అనాథాశ్రమం దగ్గర ఉన్న ప్రధాన రహదారిపై బ్రిడ్జ్ కింద కాలం చెల్లని మెడిసిన్ ను పడవేయడం దారుణమని వారన్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న మెడిసిన్ ను కాలం తీరకుండానే ప్రధాన రహదారిపైన ఉన్న బ్రిడ్జ్ కింద పడేయడంలో ఆంతర్యమేంటని వారు ప్రశ్నించారు. బాధితులకు పంపిణీ చేయాల్సిన మెడిసిన్ ను వారికి పంపిణీ చేయకుండానే తప్పుడు రికార్డ్స్ రాసి ఆమోదనలు పడేసి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే మెడిసిన్ ను కాలం తీరకముందే నిర్లక్ష్యంగా పడేసిన వారిపై జిల్లా వైద్య శాఖ అధికారులు విచారణ జరిపి అందుకు బాధ్యతలైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. మరింత ఘోరమా. పోర్మాలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి చాలా ద్రోహం చేస్తున్నారు. దీనిపై కడప జిల్లా కలెక్టర్ గారు స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఏమాత్రం ఇవి చూసుకుంటే టాబే సంబంధించి ఏమాత్రం ఇంకా జూలై 11 వరకు ఉన్నాయి. ఇవి కూడా జూలై 2022 11 వరకు నెల వరకు ఉన్నాయి. కానీ ఇలా పడివేస్తే ప్రజలు చాలా నష్టం కలిగించే అవకాశం ఉంది. కడప జిల్లా పోర్మవెలలో మండలంలో ఉన్నటువంటి అక్కలరెడ్డిపల్లె పంచాయతీ శాంతివనం అనాథాశ్రమం సమీపంలో ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర పౌష్టిక ఆహారం అందించేటువంటి ప్రభుత్వ టాబ్లెట్లు అక్కడ బ్రిడ్జి కింద పడేసి ఉండడం చాలా దారుణంగా కనిపిస్తూ ఉంది. అలాగే టాబ్లెట్ అయితేనేమి, అలాగే టానిక్లు ఇవి ఎక్స్పైరీ డేటు నవంబర్ 11 నెల 2022 వరకు ఉన్నా కూడా అక్కడ పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలానే చేస్తే ప్రజలకు ఏమాత్రం ఈ యొక్క మెడిసిన్ ఏమాత్రం అందుతూ ఉంది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. దీనిపై ఉన్నతాధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఈ తదితర సంబంధించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. అలాగే ఫోర్మల్ ఉన్నటువంటి ఉప కేంద్రంగా ఉన్నటువంటి ఈ యొక్క డాక్టర్ గారు దీనిపై ఏమాత్రం స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం కనిపిస్తూ ఉంది. పనితీరు ఈ యొక్క పనితీరు కూడా చాలా ఘోరంగా ఉంది. ఇలానే ఉంటే ప్రజలు చాలా అనారోగ్యానికి పడిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాష్ట్రం ప్రజల కోసమని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంది ఈ యొక్క మెడిసిన్ కోసం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, జిల్లాలో ఉన్నటువంటి అధికారులు అయితేనేమి ఏమాత్రం భయం భక్తి లేకుండా ఇట్లా బ్రిడ్జిల కింద ఎక్కడంటే అక్కడ పడేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై చర్యలు తీసుకోపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము.